హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు 2018-20 బ్యాచ్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి అసెంబ్లీ సాక్షిగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పర్మిషన్ ఇస్తాము అని తెలియచేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. కానీ టైం టేబుల్ అనేది ఇప్పటి వరకు కూడా రాలేదు. ఒక పక్క సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా టైం టేబుల్ వచ్చినటువంటి సందర్భంలో వీళ్ళకి టైం టేబుల్ రావాలి అని వాళ్ళు కోరడం అయితే జరుగుతుంది. ఇదిలా ఉంటే 19-20 బ్యాచ్కి సంబంధించినటువంటి డైట్ మేనేజ్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా తరగతులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఏలూరులోని పీడిఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. 2019 అడ్మిషన్ పొందిన డైట్ విద్యార్థులకు ఇప్పటి వరకు తరగతులు నిర్వహించి ఇప్పుడు అర్ధాంతరంగా తరగతులు నిర్వహించడం సాధ్యం కాదని చెప్పడం సరికాదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఉన్నతాధికారులతో సంప్రదించి కాలేజీ యాజమాన్యం తమకు న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఒక పక్క 2018-20 బ్యాచ్కి పర్మిషన్ వచ్చినట్టే వచ్చింది, కానీ టైం టేబుల్ అయితే రాలేదు. అదేవిధంగా 2019-20 బ్యాచ్కి కూడా పర్మిషన్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళ అకాడమిక్ ఇయర్ అనేది స్పాయిల్ అవ్వదని చాలామంది అయితే కోరడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏలూరులో పీడిఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా కూడా చేయడం జరిగింది. సో వాళ్ళకు కూడా న్యాయం అనేది జరగాలి. ఎందుకంటే అనుకోకుండా జరిగినటువంటి ఈ యొక్క అడ్మిషన్ విషయంలో విద్యార్థులను బలి చేయవద్దని అందరూ కోరడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క అకాడమిక్ ఇయర్ని కనుక దృష్టిలో పెట్టుకుని పర్మిషన్ ఇచ్చినట్లయితే 2022 బ్యాచ్లో ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో దాన్ని అమలు చేసే విధంగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటే బాగుంటుందని చాలామంది కోరడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం ఫ్రెండ్స్. సో కాబట్టి కాకపోతే 19-20 బ్యాచ్కి కూడా కొంత సపోర్ట్ అనేది పెరుగుతుంది. వాళ్ళ అకాడమిక్ ఇయర్ అనేది ఏదో విధంగా వాళ్ళని కూడా ముందుకి తీసుకెళ్లాలని చెప్పి ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.